హాయ్ వేడ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి రాజకీయాన్ని చూసి యావత్తు దేశం కానీ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కానీ ఒక పక్క కరోనా మహమ్మారి భయంతో భయపడుతూ అల్లాడుతూ ఉన్నా సరే సందర్భం వచ్చినప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుకోవాల్సి వచ్చిన పేపర్లోనో మీడియాలోనో వార్తలు చూసినా సరే వీరంతా వదిలేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయా గ్రామాల్లో పట్టణాల్లో నగరాల్లో ఉన్నటువంటి ప్రజానికాన్ని కదిలిస్తే వారంతా అంటున్నటువంటి ఒకే ఒక్క మాట బాబాయి శవంతోనే రాజకీయాలు చేసినటువంటి దుర్మార్గులు వీళ్ళు అట్లాంటిది విపత్తు సాయంతో రాజకీయాలు చేయటం మీకు ఒక లెక్క అంటూ ఉన్నారు ఇంత మాట ఎందుకు అనాల్సి వచ్చింది అంటే మొన్నటికొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వారి నాయకుడి యొక్క బాబాయ్ చనిపోయి ఉన్నప్పుడు మొదటేమో అన్నారు తర్వాత ఏమో హచ్ అన్నారు ఆ తర్వాత ఏమో టీడీపీలు వాళ్ళు చంపారన్నారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చంపారన్నారు ఆ దాన్నర ఇదిన్నర మొత్తం నడిచేసింది చివరికి దానిని కూడా ఇబ్బడి ముబ్బడిగా ప్రచారం కోసం వాడేసుకున్నారు ఆ టైంలో సిబిఐ ఎంక్వైరీ కోరారు వాళ్ళ నాయకుడు వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది సిబిఐ ఎంక్వైరీకి రిఫర్ చేయాల మళ్ళీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు తర్వాత వాళ్ళు పిన్ని అడిగింది చనిపోయినటువంటి ఆయన భార్య అడిగితే లేదు మేము స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసామో నడిపిస్తున్నాంలే అన్నారు రిజల్ట్ ఏమి రాలా ఇంకా డీల్ అవుతుంది ఈలోపు అమాయకులు నిరీక్షిస్తారన్నటువంటి వేలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ సాగుతుందని చెప్పి ఆమె గ్రహించి కోర్టుని అప్రోచ్ అవడం జరిగింది సిబిఐ ఎంక్వైరీ అడిగితే ఏంటి ఇంకా అవ్వలేదు ఏంటంటే ఈలోపు వేరే వాళ్ళు వేరే పార్టీ నాయకులు గెలిచున్నారు ఈలోపు వాళ్ళ కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళు యాడ్ అయ్యారు అయినా సరే అప్ టు సీబీఐ ఎంక్వైరీ ఇలా చివరికి కోర్టే కల్పించుకొని ఎన్నాళ్ళు సాగదైతే ఏంటి సంవత్సరం కావస్తుంది ఇప్పుడు కూడా ఏమి లెక్క తేల్చలేదు అండ్ మీరు ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రిపోర్ట్ ఏదైతే ఇచ్చినారో దానిలో కూడా అంత బెస్ట్ వేలో ఏమీ కనిపించట్లేదు కాబట్టి మేము సీబీఐకి రిఫర్ చేస్తామని చెప్పారు అంటే దీని అర్థం ఏంటి ఆనాడు ఏవైతే ఆరోపణలు ఎవరి మీద అయితే చేశారో వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా ఎంక్వైరీ చేయడం కావచ్చు ఏదైనా అసలు నిజాలేంటి అబద్ధాలేంటి ఎవరు ఎక్యూజ్డ్ ఎవరు విట్నెస్ ఈవేళ ఎక్కడ ఏ ఒక్కటి బయటికి చెప్పలేపారు దీనినే రాజకీయం కాక ఇంకేమంటారు మనం ఉన్నతమైనటువంటి స్థానంలో పదవుల్లో ఉండి కూడా సొంత బాబాయ్ తాలూకు ఉన్నటువంటి మరణ రహస్యం ఏదైతే ఉందో దాన్ని కూడా బయటకు తీయలేక దాని తాలూకు మూలాలు ఏవి కూడా బయటకు లేకలేకపోతే ఏమంటారు క్లియర్గా ఆ రోజు చెప్పింది ఏంటి టీడీపీ వాళ్ళు ఇది కేవలం వీళ్ళు రాజకీయాల కోసం వాడుకోవడానికి ఈ రకంగా మిగతా వాళ్ళని నిందలేస్తూ ఉన్నారు గుడ్డ కాల్చి మేధేస్తూ ఉన్నారు ఎవరు ఈ రకంగా హత్యకు పాల్పడింది లేదంటే ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నది ఏంటి ఈ వైసీపీ వాళ్ళకి తెలుసు కావాలనే పక్కన వాళ్ళ మీద లేనిపోయిన నెప్పం నెడుతుందని చెప్పి వాళ్ళు ఏదైతే డౌట్స్ రేస్ చేస్తారో అదే డౌట్స్ ఈరోజు చాలామంది రేస్ చేస్తూ ఉన్నారు చివరికి ఏమైనా తేలిందంటే తేల్ల ఈలోపు ఈ కరోనా వైరస్ రిలేటెడ్ ఈ ఇష్యూస్ నడుస్తున్నాయి కాబట్టి బహుశా ఇవన్నీ ఒక క్లోజ్ అయిన తర్వాత ఈ సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయ్యాక అప్పుడు బయటకు వస్తాయి ఇప్పుడు ఈ మాట ఎందుకంటూ ఉన్నాను సంవత్సరం దాటిపోయింది కదా ఇప్పటికి కూడా ఏ రిజల్ట్ లేదు కదా కానీ దానిని ఏ రకంగా వాళ్ళు ఉపయోగించుకున్నారో చూడండి ఎన్నికలకు సంబంధించి అంటే ఎన్నికలు మేము గెలవాలి ఏదన్నా సరే మాకు అనుగుణంగా ఉపయోగించుకుంటాం మాకు అనుగుణంగా దాన్ని తిప్పుకుంటాం అన్న వేలో కొంతమంది ప్రవర్తన ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది ఇది టీవీల్లో ఏంటి పత్రికల్లో ఏంటి లోకల్ మీడియాలో ఏంటి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ తెలుగు వారిని కదిలించినా సరే ఇదే మాట్లాడతారు ఇదే బయటకు చెప్తారు ఇది వారికి తెలుసు ఇటువంటి వాళ్ళు ఈరోజు లాక్డౌన్ ప్రకటించడం వల్ల జనాలు కొన్ని రోజులుగా ఇళ్లల్లో ఉండి వారికి తిండికి సంబంధించేసి కూరగాయలు కానీ పప్పు బియ్యం కానీ లైక్ ఇవే ఏమీ లేకపోవటం ఒకటి అదేవిధంగా బ్రతకాలంటే ఏదైనా కొనుక్కోవాలంటే డబ్బులు లేకపోవడం ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి విపత్తు స్థాయి కింద కేంద్ర ప్రభుత్వం కొన్ని నిధులు పంపించడం జరిగింది రాష్ట్రాలకి ఈ నిధులని ఇప్పుడు ఉన్నటువంటి ఈ అధికార పార్టీ వాళ్ళు ఏకంగా తమ పార్టీ ఇస్తున్నదని తమ ప్రభుత్వం నుంచి డబ్బులు ఇస్తున్నామని లోకల్గా ఉన్నటువంటి ఎవరైతే కంటెస్ట్ చేస్తూ ఉన్నారో జెడ్పీటీసీ ఎంపీటీసీ అదేవిధంగా సర్పంచ్లు కావచ్చు మున్సిపల్ చైర్మన్ కావచ్చు వార్డు మెంబర్లు కావచ్చు లైక్ ఈ వేలో ఎక్కడ ఏ ఒక్కరిని కూడా వదలకుండా ఇళ్ళల్లో ఉండి ఈ కరోనా మహమ్మారి బారి నుంచి కాపాడుకోండి అని చెప్పకుండా వెళ్ళండి ఎల్లెళ్ళకి వెళ్ళండి కూరగాయలు పంచండి ఓట్లు అడగండి డబ్బులు ఇవ్వండి ఓట్లు అడగండి ఏంటండి ఇది ఇంతగా మించినటువంటి నీచమైన రాజకీయం ఎక్కడైనా ఉంటుందా ఒక పక్కేమో తిండి గింజలు లేక ఎవరెవరు ఇస్తారని చెప్పి ఎదురు చూస్తూ వాళ్ళు ఉంటే మీరు గ్రామ వాలంటీర్లను నియమించుకుంటున్నది ఎందుకని చెప్పారు ఈ గ్రామ వ్యవస్థను అసలు ఎందుకు తీసుకొస్తామని చెప్పారు ఇంటింటికి నాణ్యం అనేటువంటి సన్న బియ్యాన్ని మళ్ళీ సన్న బియ్యం అంటే వస్తారు ఒక వస్తారు ఎవడమ్మ మొగుడు చెప్పాడు అదని ఇదని మరి ఆ మహానుభావుడు ఇప్పటికైనా మరి తీరుకున్నాడు లేదో తెలియదు ఆ రోజు నిజాలు ఏంటి అబద్ధాలు ఏంటని అఫ్కోర్స్ ఇప్పటికీ ఆయన అదే వేళ ఉన్నాడు కాబట్టి మన దగ్గర నుంచి డిస్కషన్ అవుతుంది ఈ సో ఈ సన్న బియ్యం నాణ్యమైన బియ్యం అన్నారు సరే సన్న బియ్యమో నాణ్యమైన బియ్యం బియ్యం ఈ బియ్యం ఏం చెప్పారు ఆ రోజు గ్రామ వాలంటీర్లు అన్నప్పుడు ఇంటింటికి తీసుకెళ్ళి వీళ్ళే ఇస్తారు మరి మొన్న ఇచ్చారా ఎందుకండి జనాలు కుప్పల కుప్పలుగా పోగోవాల్సి ఉంది రేషన్ షాపుల దగ్గర ఎందుకంటే గ్రామ వాలంటీర్లు వెళ్ళటం లేదు తీరా ఆ ఏపీలో ఉండే కొంతమంది మిత్రులు ఫోన్ చేసి అడిగాను ఏంటి సిచువేషన్ గ్రామ వాలంటీర్స్లో ఏం చేస్తున్నారు రేషన్ షాపు దగ్గర ఎందుకు జనాలు ఉంటున్నారండి గ్రామ వాలంటీర్లు అంట వారికి కేటాయించిన ఇల్లు ఏవైతేనే వాళ్ళకి ఫోన్ చేసి ఈరోజు మీకు రేషన్ ఇస్తారు రండి అని చెప్తున్నారంట తీరా అడకి వెళ్తే టోకెన్ ఇచ్చేసి మరలా రేపు రండి అని పంపుతూ ఉన్నారండి వీళ్ళు మాత్రం చక్కగా ఇళ్ళ పని చూసుకుంటూనే ఉన్నారు తీరా కొంతమంది గ్రామ వాలంటీర్లు నిజాయితీగా పనిచేసే వాళ్ళని అలా కాదబ్బాయి ఏంటి అసలు ఇది కరెక్ట్ కాదు కదా మీ పని మీరు చేయాలి కదా ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే సార్ మా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే రాష్ట్రానికి ఇరవై ఎనిమిది వేల మందికి పైగా ఎన్ఆర్ఐలు ఉన్నారు వారిలో ఎవరికి ఈ కోవిడ్ నైన్టీన్ వైరస్ ఉందో లేదో మాకు తెలియదు మాక చేతికి గ్లౌజులు లేవు సరైన మాస్కులు ఇవల పేరుకొక ఒక మాస్క్ ఇచ్చారు అది కూడా నార్మల్ మాస్క్ అదే ఆరు గంటల మించి ఉండటానికి లేదు మరి ఆ తర్వాత మాస్కులు ఎక్కడ కొనుక్కోవాలి మాస్కులు లేవు శానిటైజర్లు లేవు మాకు వచ్చేసి ఇస్తున్న డబ్బులు అంత తక్కువే ఇంకా మేము ఎలాగ ఇళ్ళకి వెళ్ళాలి సో ఇళ్ళకి వెళ్ళి ఇద్దామంటే ఎక్కడ ఏ కొత్త రోగం వచ్చిందని భయంతో మేము వెళ్ళటం లేదు తప్ప వేరేది కాదు అన్నారు సరే మీరు ఈరోజు డబ్బులు పంచుతున్నారు కదా ఇంటింటికి మరి ఇది ఎలా సాధ్యమైంది అని అడిగి దానికి వాళ్ళు చెప్పిన సమాధానమే నాకే చీ అనిపించింది అంటే వాళ్ళ మీద కాదు అధికార పార్టీ మీద ఏంటంటే వారికన్నా ముందే అధికార పార్టీ నాయకులు నేతలు వీళ్ళు క్యూ కడుతూ ఉన్నారట ఎక్కడ ఇళ్ళ ముందు ఎందుకు డబ్బులు ఇవ్వటానికి ఏందయ్యా అంటే ఇవి ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు రేపు ఈ ప్రభుత్వానికి మీరు ఓటు వేయాలి ఎందులో ఎన్నికలు రానటువంటి స్థానిక ఎన్నికలు ఇంత మించిన నీచి ఉంటుందండి శవాల మీద చిల్లరేరుకోవటం ఇది కాదా శవాలతో రాజకీయ ఇది కాదా ఓ పక్క చనిపోతున్న వాళ్ళు కొంతమంది బాధలతో భయపడుతున్న వాళ్ళు కొంతమంది రోగాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కొంతమంది ఇటువంటి మూమెంట్లో ధైర్యం ఇవ్వాల్సింది పోయి భరోసా ఇవ్వాల్సింది పోయి ఇరవై ముప్పై రూపాయలు కూరగాయలు ఇచ్చేసి మా పార్టీకి ఓటేమని చెప్తారా అదేవిధంగా విపత్తు సాయం కింద ప్రభుత్వం ఇచ్చే డబ్బులను వెయ్యి రూపాయలు ఇచ్చేసి మా ప్రభుత్వం ఇస్తుంది మా నాయకులు ఇస్తున్నారు తీసుకోండి మా వాటికే ఓట్ అని చెప్తారా ఇంత దారుణమా అసలు కనీసం మనసక్ష అనేది ఉండాలి కదా ఇదేంటని ప్రశ్నిస్తే అవును మా ప్రభుత్వం ఇస్తుంది మా డబ్బులు అని అంటారా మీ జేబుల నుంచి ఇస్తున్నారా ప్రజలు ట్యాక్సులు కట్టలేదా ప్రజలు ట్యాక్సులు కట్టిన డబ్బులు విపత్తు సమయంలో ఆదుకోవలసిన ఇచ్చినటువంటి డబ్బుల్ని మీ జేబులో డబ్బులుగా మీ డబ్బులుగా ప్రకటించి మీకు ఓట్లు ఏమైనా అడుగుతూ ఉంటారా ఇంతకు మించిన దారుణం ఉంటుందా దీనికి సంబంధించిన మరల ఏకంగా ఒకరిని మించి ఒకరు పోటీ పడుతూ ఉన్నారు డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి గారు ఆమె ఈ నగదు పంచారు వాళ్ళ భాషలో ఇవ్వటం అంటారు ప్రజల భాషలో పంచడం అంటారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పార్టీకి అనుకూలంగా మరి మాట్లాడుతున్నారు మరి అక్కడ రోజు రావాలని మాట్లాడిన సందర్భాలు మనం కొన్ని చూస్తూ ఈ మధ్యకాలంలో తర్వాత డిప్యూటీ సీఎం ఉన్నటువంటి అంజన్ భాష గారు ఎవరైతే ఉన్నారో ఆయన కడపలో ఇంటింటికి వెళ్ళి మరీ పంచి వచ్చారు ఆయన మళ్ళీ ఆయనతోటి వెనకాల మరి జనాలు సోషల్ డిస్టెన్స్ పాటించార నాయన లాక్డౌన్లో గుంపులుగా ఉండొద్దు రేపు నెత్తి రూరు మొత్తుకుని ఉంటే అబ్బే మాకేం కాదు మాకు అసలు లెక్కలేదు లేదంటే మా దగ్గర మాస్క్లోనే లేదంటే ఏదో మంత్రి గారు చెప్పినట్టు మాకు కరోనా కనుక వస్తే మాకు వ్యాక్సిన్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన ఒక దెబ్బ కొడితే సరిపోద్దా లేదంటే ఆయన బిడ్డ అని చెప్పేసి ఒక తాగితే సరిపోద్దా అంటే వ్యాక్సిన్ అంటిపోయినట్టే ఆయన ఏంటంటే అసలు కొంచెమైనా సెన్స్ ఉండాలి కదా చదువుకున్న వాళ్ళు మంచి పదవుల్లో ఉన్నవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలండి మిమ్మల్ని చూసి పది మంది నేర్చుకోవాల్సింది పోయి మిమ్మల్ని చూసి పది మంది చెడిపోతూ ఉంటే అలాగా? మీరే జనాలను పోగేసుకుని వెనకాల తిరుగుతూ ఉంటే అలాగా మిమ్మల్ని గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్లు ఇళ్ళకి వెళ్ళి అని చెప్తే వాళ్ళతో అసలు మీరెందుకు అసలు గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్లు ఎందుకు వెళ్ళటం లేదు మన రక్షణ సరుకులప్పుడు వాళ్ళ దగ్గర మాస్క్ లేవని శానిటైజర్ లేవని రక్షణ చర్యలు లేవని అలాంటప్పుడు ఏం చేయాలి ఈ వెయ్యి రూపాయలు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కదా ఆన్లైన్ డేటా అంతా ఉంది కదా మరి వాళ్ళు ట్రాన్స్ఫర్ ఎందుకు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల డబ్బులు ఇచ్చేసి ఓట్లు అడగవచ్చు అని చెప్పేసినటువంటి నీచమైనటువంటి రాజకీయ బుద్ధి కాదా ఇక్కడ కనిపిస్తుంది అది కాదా మరి కొన్ని చోట్ల కూరగాయలు తక్కువ రేట్లకు కొన్నబెట్టి పెట్టుకొని తీసుకెళ్ళి అవి ఇస్తూ జనాలను వచ్చేసి అక్కడికి తీసుకొస్తూ మళ్ళీ అక్కడ ఓట్లు ఆడటం ఎంత దారుణం అసలు అన్నం పెట్టి ఓట్లాడటం ఏంటండి బాబు అన్నం దేని కృతజ్ఞత వాళ్ళకుంటే వాళ్ళే ఓట్లు వేస్తారు నిజంగా నీ డబ్బు మీదైతే వాళ్ళే ఓట్లేస్తారు మీరు అడగాల్సిన అవసరం ఏముంది రేపేట ప్రచార హయాంలో ఇంకా ఇప్పుడుప్పుడుగా మీకు నచ్చిన వేళ ప్రచారం చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు విపత్తు సమయంలో ఇళ్లల్లో అంతా కూడా దేవుడు అని చెప్పేసి దాచు వాళ్ళు ఇళ్ళల్లో మగ్గిపోతూ ఉన్నారు దాక్కుని ఉన్నారు భయపడిపోతున్నప్పుడు ధైర్యం చెప్పాల్సింది పోయి రక్షణ ఇవ్వాల్సింది పోయి మీ ఇష్టం వచ్చిన రీతిలో నాయకులు వేసుకుని గుంపులుగా వెళ్ళిపోయి వాళ్ళకి డబ్బులు ఇవ్వటాలు ప్రచారం చేసుకోవటాలు ఈ రక్షణ చేసుకుంటే ఏంటి అసలు ఇది చివరికి రాష్ట్రం మొత్తమే చూసినట్టయితే అత్తిలి మండలంలో లక్ష్మీనారాయణపురంలో టీడీపీ వాళ్ళు ఫిర్యాదు చేస్తే అక్కడ గ్రామాల్లో ఒక చర్య తీసుకుంటామని చెప్పేసి అధికారులు ఒక ఎంతో ఆపారనమాట మిగతా అన్ని చోట్ల చూసుకున్నట్టయితే అనంతపురంలో అధికార పార్టీ సమన్వయంతో ఈ రకంగా డబ్బులు పంచుతుల్లకలితంగా చేశారు తర్వాత ఆల్రెడీ ఈ కమలాపురంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఇలాగే చేశారంట పొద్దుటూరులో కొన్ని చోట్ల తర్వాత పశ్చిమగోదావరిలో కొన్ని చోట్ల ఇలా చూసుకుంటున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల్లో కొన్ని చోట్ల ఇలాగే చేస్తూ ఉన్నారు విపత్తు సాయం అని చెప్పి డబ్బులు ఇచ్చేదానికి గ్రామాలంటర్లు వెళ్తే సరిపోయి అసలు వాళ్ళు కూడా వెళ్లకుండా ఈ లాక్డౌన్ పీరియడ్లో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోయేది ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయకుండా గ్రామాలంటరితో పంపిస్తామని చెప్పి గ్రామాలంటి పక్కన నామక వస్తు పెట్టుకొని ఈ వైసీపీ వాళ్ళ చేత పంపించి డబ్బులు పంచడమా ఎవరిచ్చారు మీకు ఆ హక్కు మీ జేబులో డబ్బులు ఏమన్నా అసలు రోడ్ల మీద ఆరకం ఇస్తున్నట్టు ఎవరు తిరగమని చెప్పారు మిమ్మల్ని మరో పక్క తూర్పుగోదావరి జిల్లాలో రాయవరం అనేటువంటి గ్రామంలో ఏకంగా చర్చిలో ఉపవాస ప్రార్థన చెప్పేసి తెల్లవర్జన మూడింటికి నూట యాభై మందిని పో చేసి ప్రార్థన జరుపుతున్నారంట విజయారత్నం అనేసి ఒక పాస్టర్ ఆయనేమన్ల కాకపోతే మీద కేసు పెట్టారంట వచ్చి నూట యాభై మందిని ఏమన్నలా అదే విధంగా రోడ్ల మీద మనం చూసినట్టయితే పాపం పిల్లలతో ఏదైనా పని ఉందని నేను తీసుకోవడానికి వెళ్తే ఆ పిల్లల ముందే తండ్రులని గొడ్డుని పోతున్నారు మన పోలీసులు మరి వాళ్ళకి ఎక్కడెక్కడ ధర్మం నీతి న్యాయం కనిపించడం అర్థం కావట్లేదు అంటే ప్రభుత్వ పాలకులు ఎవరైతే ఉంటారో వారికి అనుగుణంగా పనిచేయటమైనా వీరి యొక్క కర్తవ్యం లేదంటే ప్రజాసేవలుగా పనిచేయటమే వీరి కర్తవ్యం నేను కంక్లూడ్ చేయదలుచుకుంది ఒకే ఒకటి రాజకీయం చేయవచ్చు కానీ కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకోవాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వానికి ఉన్నప్పుడు ఆ బాధ్యత ప్రకారం పనిచేస్తూ ఉన్నప్పుడు దానిని కూడా ఏదో సాయంలాగా దానిని కూడా ఏదో ఈ ప్రభుత్వం చేసేటువంటి ఉపకారంలాగా దానిని కూడా వీరి అధికార పార్టీలో వేసినటువంటి ఒక గొప్ప పనిలాగా కనుక చూపించుకుంటూ ఓట్లు కనుక అడుగుతూ పోతే అంతగా మించిన నీచమైనది ఇంకోటి ఉండదు ఇప్పటికైనా సరే మారండి ముందు ఈ మహమ్మారిని పారద్రోలడానికి ఏ రకంగా రక్షణ చర్యలు తీసుకోవాలో చూడండి ఆయన ఎవరైతే ఉన్నారో గ్రామాలంటు వార్డు వాళ్ళు ముందు వారికి కనీసం ఈ మాస్కులైనా శానిటైజర్లని ఇవ్వండి అన్నింటికి మించి ఘోరమైంది ఏంటంటే ఆల్రెడీ పద్నాలుగవ ఆర్థిక సంఘం దా నుంచి కొంత నిధులు అనేవి వచ్చాయి కాకపోతే ఈ కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉందో సిఎఫ్ఎంఎస్ వల్ల కొన్ని ఆటంకాలు ఎదురవడం వల్ల ఆ నిధులు ఖర్చు పెట్టలేకపోతున్నారట మామూలుగా అతని నిధులు అసలు ఎందుకు ఖర్చు పెడతారు గ్రామాలకు సంబంధించి ఈ పారిశుధ్య నిర్వహణ కావచ్చు లేదంటే కాలువల నిర్మాణం కావచ్చు డ్రైన్ల శుభ్రత కావచ్చు దీనికి సంబంధించి ఈ ఈరోజు దానికి సంబంధించి కనీసం బ్లీచింగ్ కొడతానికి కూడా డబ్బులు లేవంట బ్లీచింగ్ కొడతానికి డబ్బులు లేవు కొన్ని చోట్ల బ్లీచింగ్ నామకే వస్తువు ఇసుకలో కొట్టేసి అవి ఇసుకు చదులుతున్నది ఇంత మించిన ఘోరం బ్లీచింగ్ బస్తా మాహాయిత ఎంత వస్తుంది వెయ్యి రూపాయలు ఏ ఈ నాయకులు మా డబ్బులని పంచే బదులు ఏది సాయం సాయంకి ఇచ్చే డబ్బులు కూడా మా డబ్బులని పని ఏమంటారు అవాస్తవాలు చెప్పి ఆ రకంగా రేట్ కొడదామని చూస్తున్నారే వెయ్యి రూపాయల దగ్గర కూడా అదే వెయ్యి రూపాయలతో బస్తకొని బ్లీచింగ్ పౌడర్ మీరు జల్లకూడదు గ్రామం రక్షణ ఏమంటారు వాళ్ళకి ఎక్విప్మెంట్స్ వైజ్ అండ్ పర్సనల్ ప్రొడక్ట్ ఎక్విప్మెంట్ పీపీఈ వైజ్ కొన్ని ఇచ్చేసి వాళ్ళకి అప్పుడు వాళ్ళ చేత పనులు చేపించకూడదు మినిమం అండి చదువుకున్నాము అదే ప్రజాప్రతినిధులు కొంతమంది కొంతమంది ఏమైనా వాళ్ళ చెంచాలుగా కొంతమంది లేదంటే వాళ్ళ నాయకులుగా కొంతమంది లేదా వెనకాల తిరిగి వాళ్ళకి కొంతమంది అధికార పార్టీకి తొత్తులుగా ఇంకొంతమంది ఆ పార్టీ ఈ తేడా లేదు ఎవరైనా సరే మనది ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యంలో ఆల్రెడీ ఆర్థిక సంఘం ఇచ్చే నిధులని ఈ పంచాయతీలకు వాడాల్సి ఉంటుంది అదేవిధంగా విపత్తు సాయం కింద కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇచ్చే డబ్బులు అవన్నీ కూడా వాళ్ళకే వెళ్లాల్సి ఉంటుంది ఈ డబ్బులు కూడా కొంతమంది దఫాల వారీగా పంచుతూ కొంత జేబులకి ఇస్తున్నా ట్రై చేస్తున్నారని తెలుస్తుంది దయచేసి ఆ రకంగా జరగకూడదని కోరుకుంటూ ఖచ్చితంగా విపత్తు సాయం కింద కార్డు ధరలు ఎవరైనా వాళ్ళందరికీ వెళ్ళాలి అదేవిధంగా అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరికీ వెళ్ళాలి ముఖ్యంగా కన్క్లూడ్ చేస్తుండని చెప్తూ పోతే ఇంకా చాలా ఉంటుంది బట్ ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు ఒకే ఒక మాటలో చెప్పాల్సి వచ్చినట్లయితే ఆనాడు ఎలాగైతే ఎన్నికలప్పుడు సొంత బాబాయ్ హత్యతో కూడా రాజకీయాలు చేశారు ఇప్పుడు కూడా దాని తాలూకు నిజాలు ఇవి బయటపెట్టలేకపోతూ ఉన్నారు ఈ ఈరోజు ఇప్పుడు కూడా విపత్తు సాయం కింద కొంత డబ్బులు అనేది ఇస్తే ప్రభుత్వం సైడ్ నుంచి దానిని కూడా తమ జేబుల నుంచి ఇస్తున్న డబ్బులుగా బిల్డప్లు కొట్టి ఓట్లు అడుగుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి కన్నా నీచాతి నీచమైన రాజకీయాలు చేసేవాళ్ళు ఈరోజు ఎవరు ఉండరని పార్టీలకు అతీతంగా చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు రిక్షా పని చేసే వాళ్ళు అదేవిధంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సైతం తూ అని వస్తున్నారు ఇంత దూరమైన రాజకీయాలు ఏంటి అని మారండి సార్ ఇప్పటికైనా మారండి పద్ధతిగా బతకండి ఎందుకు చిన్న చిన్న దగ్గర ఈ రకంగా రాజకీయాలు చేస్తూ బ్రతికేయటం